ముగ్గురు ఆడపిల్లలతో కలిసి లక్ష్మి అనే తల్లి భిక్షాటన రూపంలో తన నిరసన తెలియజేసింది. ఈ నిరసనకు మహిళా సంఘ నాయకులు మద్దతు తెలిపారు. కర్నూలు జిల్లా డోని పట్టణానికి చెందిన ఈ బూది లక్ష్మికి ఈ బూది సురేంద్రతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలే పుట్టారు అనే కోపంతో లక్ష్మి భర్త సురేంద్ర, తల్లి అంజమ్మ కలిసి లక్ష్మిని మానసికంగా శారీరకంగా హింసించి ముగ్గురు పిల్లలతో సహా ఇంటి నుంచి బయటికి నెట్టేశారు. ఆ తర్వాత సురేంద్ర తన అక్క కూతురు మహేశ్వరిని 2వ వివాహం చేసుకున్నాడు. ఈ విషయంపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ లక్ష్మికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో డోన్ పట్టణానికి వెళ్లి డోన్ పోలీస్ స్టేషన్లో భార్యాభర్తలకి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసు వారిని కోరారు. అయితే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పోలీసులు తిరిగి బాధిత మహిళపై మరియు మహిళా సంఘాల నాయకులపై కేసు పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. జంగాల కాలనీకి చెందినటువంటి బుడగ జంగాల అమ్మాయి లక్ష్మికి దాదాపు 12 సంవత్సరాల క్రితం సురేంద్ర అను అతనితో వివాహం జరిగింది. బాల్య వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అయినాక అమ్మాయికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని చెప్పి మగ పిల్లాడు కావాలని లక్ష్మి వాళ్ళ అత్త అంజనమ్మ తన కూతురు కూతురైనటువంటి మనవరాలని సురేంద్రకి ఇచ్చి 2వ వివాహం చేసింది. 2వ వివాహం అయినాక లక్ష్మికి అత్త భర్త నుండి మరింత వేధింపులు ఎక్కువయ్యి చాలా హింసిస్తా ఉంటే ఆ అమ్మాయి ఇంటి బయట అడక్క తినేదాన్ని మాదిరిగా అమ్మాయి ఇంటి బయట పెట్టి వాళ్ళు వేధిస్తా ఉంటే అమ్మాయి అన్ని భరించి పిల్లల కోసం అక్కడే ఉండింది. అయితే సుమారు 11.5 గంటలప్పుడు 2 నెలల క్రితము సుమారు 11.5 గంటలప్పుడు ఆ అమ్మాయిని కొట్టి బయటికి తరిమితే చంపే ప్రయత్నం చేస్తే ఇంటి పక్కలో ఉన్నటువంటి పుల్లయ్య అనే ఒక పెద్ద మనిషి అమ్మాయిని రాత్రి కాపాడి పొద్దున వాళ్ళ నాన్నకు చెప్తే వాళ్ళ నాన్న వచ్చి అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించి పోలీసులకు ఇస్తే దోన్పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎట్లా ఉంది అంటే మహిళలకు రక్షణ లేదు. ఆ విషయమే మేము మహిళా సంఘాలుగా డోన్లో చాలా ఇష్యూస్ టేకప్ చేసి మహిళలకు రక్షణ లేదని గతంలో పలు సార్లు మీడియా ముఖంగా వాయిస్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే లక్ష్మికి న్యాయం జరగాలని చెప్పేసి మిషన్లో మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. కేసు ఫైల్ అయింది డోన్ సిఐ గారి మీద. జిల్లా ఎస్పీ గారికి జిల్లాలో ఉన్నటువంటి డిఐజీ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, తక్షణమే సిఐని విధుల నుంచి తప్పించండి. డోన్లో ఏం జరుగుతున్నాయి చూడండి, డోన్లో మహిళలకు రక్షణ లేదు. వాణి అని ఒక వివాహిత మహిళను అత్యంత దారుణంగా భర్త హత్య చేస్తే 15 రోజులు స్టేషన్లో పెట్టుకొని వాళ్ళకు బిర్యానీలు పెట్టిన చరిత్ర డోన్ పోలీస్ స్టేషన్. హంతకులను రిమాండ్ ఇచ్చి పెట్టకుండా 15 రోజులు పెట్టుకున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు మేము డోన్లో ఉన్నప్పుడు కూడా ఆ ముద్దాయిలు అక్కడే ఉన్నారు. చనిపోయింది చాలా రోజులైంది, వాళ్ళు ఆరోగ్యం దొరికినారు. ఇన్ని రోజులు ముద్దాయిలను దాదాపు 10 రోజులు మీరు ఎందుకు కస్టడీలో పెట్టుకున్నారు? మేము అడుగుతా ఉన్నాం మహిళా సంఘంగా. మా ఎదురుగా వాళ్ళకు బిర్యానీలు పెట్టారు, మా ఎదురుగా కాఫీలు ఇచ్చారు. మమ్మల్ని అరెస్ట్ చేసి మహిళా సంఘాలలో కనీసం మధ్యాహ్నం భోజనం పెట్టలేదు పోలీసు, బాత్రూమ్ పోనీయలేదు, పక్కకు వెళ్ళనీయలేదు. తీవ్రవాదుల మాదిరిగా మహిళా సంఘం పట్ల ట్రీట్ చేసిన సిఐ తక్షణమే సస్పెండ్ చేయాలా, ముగ్గురు ఆడపిల్లల తల్లికి జిల్లా ఎస్పీ గారు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పట్నం రాజేశ్వరి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఓకే.